Hi friends, this is Praveen here. Just I want to do a small video regarding how to prepare before auditing exam. First thing, manam kontha chadugundam, kontha syllabus chadugundam, kontha syllabus chadavakunda untam. I mean, konni topics prepare ay untam, konni topics odilesuntam. Regarding the past analysis, but one day before the exams, aim count avutundante manaki aim gurtundi, aim gurtuledu. So first thing. మనకు జనరల్గా ఏమనిపిస్తుందంటే మనకేం గుర్తులేదు, ఏం చదివాము, ఏంటి అనేది ఏం గుర్తురాదు జనరల్లీ. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, ఏదైతే చదివామో ఫస్ట్ అది ఒకసారి రివైజ్ చేయాలి. అది తక్కువ టైంలో ఏదైతే చదవలేదో సో దాన్ని మటుకు టచ్ చేయకూడదు ఫస్ట్ థింగ్. అండ్ ఇంకొకటి టచ్ చేయకూడదు అంటే దాంట్లోంచి క్వశ్చన్ వస్తే మనం ప్యానిక్ అవుతాం. సో ఏం చేస్తాం, సింపుల్, అది ఆల్రెడీ క్లాసెస్లో విని ఉంటాం ఆ టాపిక్, బట్ ప్రిపేర్ అవ్వలేదు అంతే. సో ఆ టాపిక్స్ లోంచి కొన్ని క్వశ్చన్స్ ఈజీ క్వశ్చన్స్ ఆ టాపిక్ ని సమ్మరైజ్డ్ గా ఒకసారి చూడటం వదిలేయటం బెస్ట్. సో అంతేగాని ఆ టాపిక్ లోకి వెళ్ళి డీటెయిల్ గా చదవడం ట్రై చేస్తే వన్ డే బిఫోర్ ది ఎగ్జామ్ రిజల్ట్ వేరేలా ఉంటుంది. సో ఒకటి ప్యానిక్ అవటం, ఇంకొకటి టెన్షన్ పడటం. సో ఈ రెండు మంచిది కాదు ఎగ్జామ్ కి. సో ఫస్ట్ వి నీడ్ టు కవర్ వాట్ ఎవర్ ది సిలబస్ వి హావ్ ఆల్రెడీ ప్రిపేర్డ్ డీటెయిల్ గా. అంటే ఐ మీన్ మనం బాగా చదివేసి ఏం చదవకుండా ఉంటే అది వేరే థింగ్. సో కొంత ప్రిపేర్ అయి ఉంటే దాన్ని కవర్ చేయడం. సో రెండోది ప్రిపేర్ కాంది, అసలు చూడండి ఆర్ ఏదో ఒకసారి విన్నది, దాంట్లోంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆర్ పిక్ చేసిన క్వశ్చన్స్ ని చూసుకుని వెళ్ళటం. సో ఇది వన్ డే బిఫోర్ ది ఎగ్జామ్స్ చేయాల్సింది. ఫస్ట్ రిగార్డింగ్ ద సిలబస్, సిలబస్ కు వచ్చేద్దాం. ఇంపార్టెంట్ టాపిక్స్ ని ఫస్ట్ ఎయిట్ ఎంత టైంలో ఎంత కవర్ చేయాలనేది చూద్దాం. ఫస్ట్ ఫోర్ చాప్టర్స్ నేను ఎప్పుడు క్లాసెస్ లో చెప్తూ ఉంటాను, నా క్లాసెస్ విన్న వాళ్ళు అయితే ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఈ టైలాగ్. ఫస్ట్ ఫోర్ చాప్టర్స్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ దే ఆర్ ది బేసిక్ చాప్టర్స్. ఫోర్ చాప్టర్స్ వచ్చేస్తే ఫస్ట్ చాప్టర్ నేచర్ ఆఫ్ ఆడిటింగ్. సో దట్ మీన్ ఈ చాప్టర్ లో మనం బేసిక్ లిటరలీ స్పీకింగ్ ఆడిటింగ్ అంటే డెఫినేషన్ ఏంటి అండ్ ఎస్ఏ 200 ఎస్ఏ 240 డీటెయిల్ గా కవర్ చేస్తాం. ఫస్ట్ ఎస్ఏ 200 ఇస్ ద మదర్ స్టాండర్డ్, సో వీ నీడ్ టు రివైజ్ ఫస్ట్ థింగ్. అది చదవకుండా ఎగ్జామ్ కి వెళ్తే చాలా డిఫికల్టీ ఫేస్ చేయాల్సిన నీడ్ ఉంది, ఎందుకంటే ఏ క్వశ్చన్ అడిగినా సరే ఎస్ఏ 200 నుంచి రిలేట్ అయి ఉంటుంది అది. సో ఏ స్టాండర్డ్ వచ్చినా సరే ఎస్ఏ 200 నుంచి వచ్చి ఉంటుంది బికాస్ ఇట్ ఈస్ అ మదర్ స్టాండర్డ్. ఫస్ట్ టాపిక్ వచ్చేస్తే ఎస్ఏ 200 లో మనం ఫస్ట్ చాప్టర్ లో కవర్ చేసినవి ఏంటి, ఇన్హరెంట్ లిమిటేషన్స్. ఫస్ట్ ఆ క్వశ్చన్ బాగా చదివేసేసి దెన్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ అన్ ఆడిట్ అని ఉంటుంది ఆ క్వశ్చన్. ఈ రెండు క్వశ్చన్స్ ఫస్ట్ రివైజ్ చేసేయాలి. ఫస్ట్ ఇన్హరెంట్ లిమిటేషన్స్ ఆఫ్ అన్ ఆడిట్. సో అసలు ఎందుకు ఇన్హరెంట్ లిమిటేషన్స్ ఉంటాయి, లిమిటేషన్ అంటే ఆడిటర్ 100% గ్యారంటీ ఇవ్వలేడు, 100% అష్యూరెన్స్ ఇవ్వలేడు. వై, ఎందుకు రీజన్, ఆ రీజన్ కి ఆన్సరే ఇన్హరెంట్ లిమిటేషన్స్. సో ఎందుకు ఇవ్వలేడు అంటే అకౌంటింగ్ లో ఎస్టిమేట్స్ ఉంటాయి, వాటిని మనం 100% చెప్పలేము బికాస్ ఆఫ్ నేచర్ ఆఫ్ అకౌంటింగ్ వీ హావ్ సమ్ లిమిటేషన్స్. సో మేనేజ్మెంట్ ఏం చేస్తారు, ప్రొవిజన్స్ అవన్నీ పెడుతూ ఉంటారు. సో ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ అవన్నీ పెడుతుంటారు బికాస్ దే ఆర్ ది అకౌంటింగ్ ఎస్టిమేట్స్. వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఫర్ అకౌంటింగ్ ఎస్టిమేట్ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్. సో దీన్ని 100% నేను చెప్పగలనా, చెప్పలేను. సో బికాస్ నేను ఎంత ఆర్డర్ చేసినా బికాస్ దట్ ఈస్ ద ఎస్టిమేట్. సో అది మనం 100% చెప్పలేము. దిస్ ఈస్ ద లిమిటేషన్ ఫర్ ది ఆడిట్. నెక్స్ట్ వన్ నేచర్ ఆఫ్ ఆడిటింగ్. ఆడిటింగ్ లోనే కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి రిగార్డింగ్ దట్ వన్. సో సార్, ఆడిటర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి తీసుకొని దాన్ని కరెక్టా కాదా అని ఆడిట్ చేస్తూ ఉంటాడు. ఒకవేళ మేనేజ్మెంట్ దాన్ని రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, అది కావాలని మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవచ్చు, అది మనం కనిపెట్టలేకపోవచ్చు. సో దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది టైమ్ అండ్ కాస్ట్ థర్డ్ వన్. సో మనకి టైం అనేది లిమిటెడ్ గా ఉంటుంది, కాస్ట్ కూడా లిమిటెడ్ గా ఉంటుంది. సో ఆ రెండు రిసోర్సెస్ ని యూజ్ చేసుకుని మనం హై క్వాలిటీ ఇస్తాం అంతేగాని 100% ఇవ్వలేదు. నెక్స్ట్ ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్ కానీ ఇలాంటివన్నీ జరిగినప్పుడు మనం కనిపెట్టలేకపోవచ్చు. ఇన్హరెంట్ లిమిటేషన్స్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ అని ఉంటుందండి. అంటే ఇంటర్నల్ కంట్రోల్స్, పర్ఫెక్ట్ ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ అని లేదు. హ్యూమన్ ఎర్రర్స్ వల్ల అవ్వచ్చు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కరెక్ట్ గా ఫాలో అవ్వకపోవడం వల్ల అవ్వచ్చు, ఇవన్నిటి వల్ల ఇన్హరెంట్ లిమిటేషన్స్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ వల్ల ఆడిట్ కూడా కొంత లిమిటేషన్ వచ్చింది. సో ఇది క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, అది ఒకసారి రివైజ్ చేయండి. సెకండ్ వన్ అండ్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ అన్ ఆడిట్. అంటే ఆడిటర్ కొన్ని ప్రిన్సిపల్స్ ఫాలో అవుతూ ఆడిట్ చేయాలి కంపల్సరీ, ఎస్ఏ 200 లో చెప్పాడు. సార్ ఏంటి సార్ అవి అంటే, ఫస్ట్ థింగ్, సో వీ నీడ్ టు ఫాలో సమ్ బేసిక్ రూల్స్, యూ నీడ్ టు ఫాలో సమ్ బేసిక్ రూల్స్, నథింగ్ బట్ బేసిక్ ప్రిన్సిపల్స్. ఫస్ట్ ఎథికల్ రిక్వైర్మెంట్స్ ఉండాలి, మనం ఆల్రెడీ చెప్పుకుంటాం క్లాస్ లో, ఇంటిగ్రిటీ, ఆబ్జెక్టివిటీ, ప్రొఫెషనల్ డ్యూ కేర్, ప్రొఫెషనల్ బిహేవియర్, ఇవన్నీ ఉండాలి అని చెప్పేసి. సో కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయాలి, ఇండిపెండెన్స్ మెయింటైన్ చేయాలి. సో దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అండ్ ప్రొఫెషనల్ స్కెప్టిసిజం మెయింటైన్ చేయాలి, ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ అనేది ఫాలో అవ్వాలి. అండ్ ఇవన్నీ ఆడిటర్ ఫాలో అవ్వాలి, స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్ ఫాలో అవుతూ ఆడిట్ చేయాలి. సో దిస్ ఈస్ ద క్వశ్చన్ ఫస్ట్.
ఇది అసెట్ 100 లో ఒక పార్ట్. ఇంకొక పార్ట్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్, ఆబ్జెక్టివ్ ఆఫ్ అన్ ఆడిటర్. అసలు ఆడిటర్ ఆడిట్ ఎందుకు చేస్తాడు, అల్టిమేట్ రిజల్ట్ ఏమి ఇవ్వాలి ఆడిటర్? దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫస్ట్ థింగ్, ఆబ్జెక్టివ్ ఆఫ్ అన్ ఆడిటర్ టెక్నికల్ టర్మ్స్ లో చెప్తా ఉండే. చార్ట్ అనేది అసెట్ 100 టూ బ్రాంచెస్ కింద డివైడ్ చేసేస్తాం మనం క్లాస్ లో. ఫస్ట్ బ్రాంచ్ ఆబ్జెక్ట్ ఆఫ్ అన్ ఆడిటర్ ఉంటుంది, సెకండ్ బ్రాంచ్ నేను ఇప్పుడు చెప్పిన బేసిక్ రూల్స్ బేసిక్ ప్రిన్సిపల్స్ అని ఉంటుంది. అండ్ దట్ మీన్స్ హౌ టు కండక్ట్ ఆన్ ఆడిట్ అని ఉంటుంది అక్కడ హెడ్డింగ్. సో ఆడిటర్స్ ఆబ్జెక్టివ్ చాలా ఇంపార్టెంట్ చెప్పి. జనరల్ గా మాట్లాడాలంటే ఆడిటర్ ఎందుకు ఆడిట్ చేస్తాడంటే ఆ ఫైనాన్షియల్స్ ఏవైతే ఉన్నాయో అవి ట్రూ అండ్ ఫెయిర్ ఉన్నాయో లేదో ఒపీనియన్ ఇచ్చి వెళ్తాడు, అందుకని ఆడిట్ చేస్తాడు. దాన్ని డీటెయిల్ గా చెప్పాడు అసెట్ 100. ఎక్స్ప్రెస్ అండ్ ఒపీనియన్ అని ఒకటి చెప్తాం, వెదర్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ షోయింగ్ ట్రూ అండ్ ఫెయిర్ అన్నమాట. సో దాన్నే మనం టెక్నికల్ గా ఎలా చెప్తాం, ఎక్స్ప్రెస్ అండ్ ఒపీనియన్ దట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్డ్ ఇన్ అకార్డెన్స్ విత్ FRW అని చెప్తాం. సో FRW ప్రకారం ప్రిపేర్ చేస్తే ఆటోమేటిక్గా ట్రూ అండ్ ఫెయిర్ ఉంటుంది. సెకండ్ అండ్ మీన్ ఇది చెప్తాం, అంటే ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్ ఫైండ్అవుట్ చేస్తాడు ఆడిటర్, బట్ 100% చేయలేం కదా. దాన్ని టెక్నికల్ గా ఎలా చెప్తాం, సో ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్ బట్ నాట్ 100% అని అక్కడ ఒక సింపుల్ వర్డ్ యూజ్ చేస్తాం. సో దీన్ని టెక్నికల్ గా ఎలా చెప్తాం అంటే అప్టైన్ రీజనబుల్ అష్యూరెన్స్, అంటే నేను 100% ఇవ్వలేను, రీజనబుల్ నేను 100% గ్యారంటీ ఇవ్వను, రీజనబుల్ గ్యారంటీ ఇస్తాను బికాస్ ఆఫ్ ఇన్ అప్టైన్ రీజనబుల్ అష్యూరెన్స్ దట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ మెటీరియల్ మిస్టేట్మెంట్. దిస్ ఇస్ అ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఆడిటర్. ఏది ఆబ్జెక్టివ్ కాదు, సో పర్టికులర్ ఆడిటర్ ఈజ్ నాట్ గివింగ్ ఎనీ అష్యూరెన్స్, అంటే ఈ పర్టికులర్ ఆడిటర్ ఈ ఫ్యూచర్ లో ఈ కంపెనీకి ప్రాఫిట్స్ వస్తాయి అష్యూరెన్స్ ఇవ్వట్లేదు. ఎందుకంటే మనం చేసేది ఏంటి, పర్టికులర్ గా ఈ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో వాళ్ళు ప్రజెంట్ చేసింది, అంటే పాస్ట్ హిస్టారికల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా, మీ ట్రూ అండ్ ఫెయిర్ ఉందా లేదా అనేది ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. అంతేగాని ఫ్యూచర్ లో ఈ కంపెనీకి ప్రాఫిట్స్ వస్తాయా లేదా అని గ్యారంటీ ఇవ్వండి. సో దానికి ఒక పాయింట్ గ్యారంటీ ఇవ్వము. సో దానికి ఒక పాయింట్ ఏంటంటే ఆడిటర్ ఈజ్ నాట్ అన్ ఇన్సూరర్. అట్ ది సేమ్ టైమ్ మేనేజ్మెంట్ ఏవైతే చేయాలో బిజినెస్, మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో అది వాళ్లే చేయాలి. సో వాటికి నేను బాధ్యత వహించను. వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ అది చెప్తాం. సో బిజినెస్ ఎఫిషియెంట్ గా రన్ చేయాల్సింది ఆడిటర్ కాదు, మేనేజ్మెంట్. సో ద ఆడిటర్ ఈజ్ నాట్ అట్ ఆల్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ కండక్షన్ ఆఫ్ ది బిజినెస్. దానికి నాకు సంబంధం లేదు, నేను చూసింది ఆడిట్ చేయడానికి. అది ఒక పాయింట్ ఉంటుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వన్, ఇంకేమన్నా స్పెసిఫిక్ రిపోర్టింగ్ ఉంటే, ఐ మీన్ కారో లాంటివి ఇలాంటివి అవన్నీ చేయాలి. సో ఇవి పర్టికులర్ ఆబ్జెక్టివ్ అండి. ఆ క్వశ్చన్ బాగా చదవండి. అట్ ది సేమ్ టైమ్ ఈ ఎస్ఏ 200 లో ఈ టాపిక్స్ బాగా ఇంపార్టెంట్ చదవండి. ఎస్ఏ 240 వచ్చేసరికి వాట్ ఈస్ ద ఆడిటర్స్ రెస్పాన్సిబిలిటీ రెస్పెక్ట్ టు ఫ్రాడ్. ఫ్రాడ్ జరిగింది ఒక కంపెనీలో, అది 100% నేను కనిపెట్టలేనా, కనిపెట్టగలను అంటే కనిపెట్టలేను, అలానే వదిలేను కూడా. సో నేను రీజనబుల్ అష్యూరెన్స్ ఇస్తాను, రీజనబుల్ అంటే హై లెవెల్. సో అప్టైన్ రీజనబుల్ అష్యూరెన్స్ దట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ మెటీరియల్ మిస్టేట్మెంట్. ఒక పాయింట్ రాయాలి. అట్ ది సేమ్ టైమ్ ఐఎమ్ ఆల్సో రెస్పాన్సిబుల్ టు డిటెక్ట్ ది ఫ్రాడ్, బట్ ఆడిటర్ హ్యాస్ ఎ సెకండరీ రెస్పాన్సిబిలిటీ. బట్ ద ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఈజ్ రెస్ట్ విత్ ద మేనేజ్మెంట్. మేనేజ్మెంట్ హ్యాస్ టు కండక్ట్ ది బిజినెస్ వితౌట్ ఎనీ ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్, వాళ్ళది ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. సో నేను కూడా చూంటాను, కానీ అది సెకండరీ రెస్పాన్సిబిలిటీ ఫ్రాడ్ అండ్ ఎర్రర్ కనిపెట్టవలసింది. సో ఇది ఒక పాయింట్ రాస్తాము. ఎందుకు నేను 100% ఫ్రాడ్ అండ్ ఎర్రర్ కనిపెట్టలేను అంటే ఇన్హరెంట్ లిమిటేషన్స్ వల్ల. సో ఇది ఒక పాయింట్ రాస్తాను. అండ్ లాస్ట్ లో ఇంకా ఎక్కువ మార్క్స్ అడిగితే మేనేజ్మెంట్ ఫ్రాడ్, ఎంప్లాయీ ఫ్రాడ్ ఏది ఎక్కువ గ్రేటర్ రిస్క్ ఉంటుంది అంటే మేనేజ్మెంట్ ఫ్రాడ్, ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా కవరప్ చేస్తారు. సో నెక్స్ట్ ఫ్రాడ్ ఎర్రర్ ఎందులో ఎక్కువ రిస్క్ ఉంటుంది అంటే ఫ్రాడ్ లో, ఎందుకంటే ఫ్రాడ్ అనేది ఇంటెన్షనల్ గా చేస్తారు, కవరప్ చేస్తారు. సో ఫ్రాడ్ ఎర్రర్ గురించి అది ఒకసారి చదువుకోండి. దిస్ ఇస్ గోయింగ్ 240. సో ఈ క్వశ్చన్స్ కవర్అప్ చేసిన తర్వాత సమరైజ్ చేసుకుంటాను. నేను అన్ని డీటెయిల్ గా డిస్కస్ చేయట్లేదండి, బికాస్ దిస్ ఇస్ అ వన్ డే బిఫోర్ ద ఎగ్జామ్ గైడెన్స్ ఓన్లీ. నెక్స్ట్ థింగ్ సార్, సెకండ్ చాప్టర్ కి వచ్చేసి బేసిక్ కాన్సెప్ట్. బేసిక్ కాన్సెప్ట్ లో మనం AS1 ఒకటి కవర్ చేస్తామండి, SA520 అనలిటికల్ ప్రొసీజర్స్ ఒకటి కవర్ చేస్తాం. జస్ట్ ఒకసారి రివైజ్ చేసి వదిలేసేయండి అనలిటికల్ ప్రొసీజర్స్, ఎందుకంటే దాని నుంచి క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఎక్కువ, ఐ మీన్ 80% దాకా ఉండొచ్చు. మనం ఇప్పుడు డిస్కస్ చేసినట్టు SA200 లో SA240 లో ఉన్నంత ఛాన్స్ ఇక్కడ ఉండకపోయినా, బట్ అడిగితే మాత్రం మనం రాయగలిగి ఉండాలి SA520 మీద క్వశ్చన్. అనలిటికల్ ప్రొసీజర్స్ అంటే మీనింగ్ ఏంటి, ఎన్ని టైప్స్ ఆఫ్ అనాలిసిస్ ఉంటుంది, ఇంటర్ఫామ్ అనాలిసిస్, ఇంటర్ పీరియడ్ అనాలిసిస్, బడ్జెటరీ అనాలిసిస్, అనలిటికల్ ప్రొసీజర్స్ ఏ స్టేజెస్ లో ఆడిటర్ యూజ్ చేస్తారు, ఎందుకు యూజ్ చేస్తారు, అది ఒకసారి చూసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ సార్, ఇదే చాప్టర్ లో మనం మెటీరియాలిటీ అనే ఒక కాన్సెప్ట్ కవర్ చేస్తామండి. SA320 అంటే ఈ క్వశ్చన్స్ పర్టికులర్ మెటీరియల్ టు మెటీరియల్ డిఫర్ అవుతుందండి. సో మెటీరియాలిటీ చాప్టర్ ఏదైతే, మెటీరియాలిటీ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది SA320 లో డీల్ చేస్తూ ఉంటుంది. సో ఈ SA320 లో మెటీరియాలిటీలో కొంత పార్ట్ మాత్రమే ఈ చాప్టర్ లో కవర్ చేస్తాం. వాట్ ఈస్ మెటీరియాలిటీ, మెటీరియాలిటీ అంటే ఏంటి, అసలు ఆడిటర్ ఎందుకు మెటీరియాలిటీ ఫాలో అవ్వాలి, ఎక్కడెక్కడ ఫాలో అవుతారు, ఒక క్వశ్చన్ ఇస్తాం, ఆ క్వశ్చన్ మాత్రం ఒకసారి చూసుకోండి.
సో ఇది సెకండ్ చాప్టర్ అండి. ఏఎస్ వన్ మీద ఉంటుంది. ఏఎస్ వన్ నేను పర్టికులర్ గా చెప్పనక్కర్లేదు, అంటే అకౌంటింగ్ స్టాండర్డ్స్ డిస్క్లోజర్ ఎలా చేయాలి ఏంటి అండ్ కంటిన్యూటీ కన్సిస్టెన్సీ ఎందుకు ఫాలో అవ్వాలి, అకౌంటింగ్ పాలసీస్ సెలెక్ట్ చేసేటప్పుడు ఏ రూల్స్ ఫాలో అవ్వాలి, ఇవన్నీ మీరు చదువుకోవాలి. రిగార్డింగ్ థర్డ్ చాప్టర్, థర్డ్ చాప్టర్ లో మనం ఆడిట్ ఎవిడెన్స్ గురించి డిస్కస్ చేస్తాం అండి. ఎస్ఏ 500 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆడిట్ ఎవిడెన్స్ అంటే ఏంటి మీనింగ్? సో ఆడిట్ ఎవిడెన్స్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ గ్యాదర్డ్ బై ది ఆడిటర్ ఐదర్ ఫ్రమ్ ది ఇన్సైడ్ పార్టీస్ ఆర్ ది అవుట్ సైడ్ పార్టీస్. ఆ ఇన్ఫర్మేషన్ దేనికి బేసం? సో విచ్ ఇస్ ద బేసిస్ ఫర్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఒపీనియన్, దాన్ని మీనింగ్. సో దిస్ ఈస్ ద టెక్నికల్ మీనింగ్ ఆఫ్ ది ఆడిట్ ఎవిడెన్స్. సో ఆ మీనింగ్ ఒకసారి చూసుకోండి. దేర్ ఆఫ్టర్ ఆడిట్ ఎవిడెన్స్ ఎనీ టైప్స్ ఒకసారి రివైజ్ చేయండి. ఆడిట్ ఎవిడెన్స్ అది ఎలా తీసుకోవాలి, ఎలాంటి ఆడిట్ ఎవిడెన్స్ మనం తీసుకోవాలి, అది సఫిషియెంట్ గా ఉండాలి, అప్రోప్రియేట్ గా ఉండాలి. సఫిషియన్సీ అంటే ఏంటి, అప్రోప్రియేట్నెస్ అంటే ఏంటి, క్వాలిటీ క్వాంటిటీ, ఆ క్వశ్చన్ ఒకసారి చదువుకోండి. అండ్ లాస్ట్ లో ఆడిట్ ఎవిడెన్స్ ఎలా గ్యాదర్ చేయాలంటే ఆడిట్ మెథడ్స్ ఫాలో అయ్యి, మనం ఆల్రెడీ చెప్పినాం ఎంక్వైరీ, అబ్జర్వేషన్స్, రీ పర్ఫార్మెన్స్, ఇవన్నీ ఆ క్వశ్చన్ అంటే త్రీ క్వశ్చన్స్ ఒకసారి బాగా చదువుకోండి. టూ టైమ్స్ రివైజ్ చేసినా పర్లేదు, ఎందుకంటే క్వశ్చన్ అనేది కంపల్సరీ వస్తుంది 500 నుంచి. నెక్స్ట్ రిగార్డింగ్ ఫోర్త్ చాప్టర్, ఇందులో త్రీ స్టాండర్డ్స్ కవర్ అవుతాయి అండి. ఫస్ట్ ఆడిట్ ప్లానింగ్ ఎస్ఏ 300, సెకండ్ వన్ ఆడిట్ శాంప్లింగ్ ఎస్ఏ 330, లాస్ట్ వన్ ఎస్ఏ 230 డాక్యుమెంటేషన్. మూడు ఇంపార్టెంట్ అండి. సో ఫస్ట్ ఆడిట్ ప్లానింగ్ అనేది రివైజ్ చేసి వదిలేసిన పర్లేదు. ప్లానింగ్ అంటే ఎంత ఇంపార్టెంట్ అండ్ ప్లానింగ్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, లిమిటేషన్ మీన్స్ డిమిలిటేషన్స్ ఏంటి, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయొచ్చు, ఆ త్రీ క్వశ్చన్స్ చూసుకోండి. ఎస్ఏ 300 ప్లానింగ్ తో ఆడిట్ ప్రిపరేషన్ అని ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆడిట్ డాక్యుమెంటేషన్, ఇది కూడా ఇంపార్టెంట్. డాక్యుమెంటేషన్ నుంచి క్వశ్చన్ రెగ్యులర్ గా అడుగుతున్నాడు, అసలు ఆడిట్ డాక్యుమెంటేషన్ అంటే ఏంటి, ఆడిట్ డాక్యుమెంటేషన్, పర్మనెంట్ ఆడిట్ ఫైల్, కరెంట్ ఆడిట్ ఫైల్ ఎలా మెయింటైన్ చేస్తారు, ఏ కంటెంట్స్ ఉంటాయి. సో కంటెంట్స్ ఆఫ్ పర్మనెంట్ ఆడిట్ ఫైల్, కంటెంట్స్ ఆఫ్ కరెంట్ ఆడిట్ ఫైల్ ఇవి చూసుకోండి. అట్ ది సేమ్ టైమ్ డాక్యుమెంటేషన్ అంటే వర్కింగ్ పేపర్స్, ఎవరు ఓనరు వర్కింగ్ పేపర్స్ కి, దాని మీద ఒక టూ ప్రాక్టికల్ క్వశ్చన్స్ ఉంటాయండి. ఆ వర్కింగ్ పేపర్స్ అనేది ఎలాంటివి తీసుకోవాలి ఏంటి అని అది ఒకసారి చూసుకోండి. అండ్ నెక్స్ట్ సార్ ఈ పర్టికులర్ ఎస్ఏ 530 శాంప్లింగ్ లో మనం చూడాల్సిన క్వశ్చన్స్ మూడే మూడు. ఒకటి శాంప్లింగ్ వెయిట్లో చేయాలి, వెయిట్లో చేయకూడదు, సో వెయిట్ టు టేక్ శాంప్లింగ్, వెయిట్ నాట్ టు టేక్ శాంప్లింగ్, ఇది ఒక క్వశ్చన్. అండ్ శాంప్లింగ్ చేస్తున్నప్పుడు మనం ఏ ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇది ఒక సెకండ్ క్వశ్చన్. అండ్ శాంప్లింగ్ మెథడ్స్ అని కొన్ని ఉంటాయండి, స్టాటిస్టికల్ మెథడ్స్ అని, అది థర్డ్ క్వశ్చన్. ఇవి చదువుకోండి. ఈ ఫోర్ చాప్టర్స్ మీరు 4 to 5 hours లో ఫినిష్ చేసేయాలండి. 4 to 5 hours లో ఈ ఫోర్ చాప్టర్స్ ఫినిష్ చేసిన తర్వాత మనకు కనిపించేది కంపెనీ ఆడిట్. సరే ఎందుకు సరే కంపెనీ ఆడిట్ చదవాలంటే అక్కడ స్కోరింగ్ వచ్చేస్తుంది మనకి, ఎందుకంటే ఈజీగా పాయింట్ టు పాయింట్ విత్ సెక్షన్ నెంబర్ ఆర్ గుర్తు లేకపోయినా ప్రొవిజన్ తో నీట్ గా రాయగలిగి ఉంటాం మనం, కన్ఫ్యూజన్ లేకుండా. ఈ ఫోర్ చాప్టర్స్ లో క్వశ్చన్ అడిగినప్పుడు మనం కొంత కన్ఫ్యూజ్ అవ్వచ్చు, కొంత కంటెంట్ మనం ఓన్ గా 80% మ్యాచ్ చేసి 20% ఓన్ గా రాయొచ్చు, అండ్ ఆర్ 70% బుక్ లో ఉన్నాయి, 30% ఓన్ గా రాయొచ్చు. బట్ ఈ కంపెనీ ఆడిట్ మనకి ఎంత స్కోప్ ఉంటుందంటే 100% బుక్ లో అదే రాసే అంత ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే అది లా ప్రొవిజన్ కాబట్టి అది చదివిన మనం అదే రాస్తాం. అండ్ ఈ కంపెనీ ఆడిట్ లో మనం చెప్పేది ఏముండదండి, క్వాలిఫికేషన్స్ ఆఫ్ ఆడిటర్, డిస్క్వాలిఫికేషన్స్ ఆఫ్ ఆడిటర్ చదువుకోవడం, అండ్ అపాయింట్మెంట్, రొటేషన్ అండ్ ఆడిట్ కమిటీ, ఇవన్నీ స్టాంప్ క్వశ్చన్స్ అండి. ఇవన్నీ చదువుకుని వెళ్ళాలి కంపల్సరీ. సరే అడుగుతాడా అడగడా అనే కాదు క్వశ్చన్ కాదు, సో చదువుకుని వెళ్ళాలి. అండ్ నెక్స్ట్ థింగ్, ఈ కంపెనీ ఆడిట్ వన్ లో ఈ ఆడిట్ క్వాలిఫికేషన్, డిస్క్వాలిఫికేషన్, రొటేషన్ ఇవన్నీ అయిపోతే రిమూవల్, ఇవన్నీ టాపిక్స్ యాజ్ యూజువల్ చదువుకుంటూ వెళ్ళిపోండి. మీకు అనిపించవచ్చు సార్ చదువుతున్నాం గుర్తుండలేదని, బట్ టూ టైమ్స్ చదవండి ఎగ్జామ్ ముందు. సో టూ టైమ్స్ లైన్ బై లైన్ చదువుకుంటూ వెళ్ళిపోండి. అండ్ దీని మీద ప్రాక్టికల్ క్వశ్చన్స్ చదవాలా సార్ అంటే ఆల్రెడీ కంటెంట్ చదువుతున్నారు కాబట్టి ప్రాక్టికల్ క్వశ్చన్స్ ఒకసారి జస్ట్ అలా చూడండి, లేకపోతే వదిలేస్తా పర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ థియరీ చదివారు కాబట్టి రాయగలుగుతారు మీరు. సో ఇది కంపెనీ ఆడిట్ వన్ అండి. కంపెనీ ఆడిట్ టూ అని ఒకటి పెడతాం మనం, షేర్స్ గురించి, డిబెంచర్స్ గురించి అండ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ గురించి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ గురించి. ఇది ఒకసారి రివైజ్, ఎంత మరీ అంత టెక్నికల్ గా ఉండదు కాబట్టి ఒకసారి చూసేసి. సార్ ఇప్పుడు నేను ఫస్ట్ ఫోర్ చాప్టర్స్ కవర్ చేశాను, ఫస్ట్ కంపెనీ ఆడిట్ అండ్ కంపెనీ ఆడిట్ టూ, ఇది 2 hours లో అయిపోవాలండి, అంటే 5 + 2 = 7 hours అండి. అంటే 7 hours లో నేను ఎంత కవర్ చేశాను సార్ అంటే 50 marks కి సంబంధించిన కంటెంట్ కవర్ చేశాను, ఇంకొక 50 marks ఉంది. సార్ ఈ 50 marks కవర్ చేశాను కాబట్టి నాకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, ఓకే 50 marks కవర్ చేశాను, ఆ 50లో 50 రాకపోయినా 30 వస్తే ఇంకొక 20 నెక్స్ట్ దాంట్లో, అలా అనుకుందాం, అలా అనుకోవాలి, లేకపోతే టెన్షన్ వస్తుంది. సార్ నెక్స్ట్ ఏం చదవాలి? నెక్స్ట్ మనకు కనిపించే టాపిక్స్ గవర్నమెంట్ ఆడిట్, ఈడిపి ఆడిట్, ఇంటర్నల్ కంట్రోల్స్,
ఫస్ట్ ఇంటర్నల్ కంట్రోల్స్ తీసేసుకుని చిన్న చాప్టర్స్ కాబట్టి చదివేసేయండి, ఈజీగా ఉంటుంది. తర్వాత గవర్నమెంట్ ఆడిట్ అండి, చూడటానికి చిన్న చాప్టరే కానీ టెక్నికల్ వర్డ్స్ ఎక్కువ ఉంటాయి. ఉండేదే ఒక క్వశ్చన్, ఒక్కో క్వశ్చన్ బాగా చదవండి, మిగతా క్వశ్చన్స్ పై పైన చదవండి. ఎయిమ్ సార్ అది అంటే ఎక్స్పెండిచర్ ఆడిట్. సో ఎక్స్పెండిచర్ ఆడిట్ లో ఆడిట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఆడిట్ ఆఫ్ శాంక్షన్, పర్ఫార్మెన్స్ ఆడిట్ అండ్ ప్రొప్రైటరీ ఆడిట్ అండ్ ఆడిట్ అగెనెస్ట్ ప్రొవిజన్స్ అని ఒకటి ఉంటుంది, ప్రొవిజన్ ఆఫ్ ఫండ్స్. ఈ ఎక్స్పెండిచర్ ఆడిట్ క్వశ్చన్ బాగా చదువుకోండి, మిగతా అన్ని పై పైన చదివేయండి. డ్యూటీస్ అండ్ రూల్స్ అండ్ పవర్స్ ఆఫ్ సిఏజీ అని ఒక క్వశ్చన్ ఉంటుందండి, అది ఒకసారి చూసుకోండి. ఈ రెండు క్వశ్చన్స్ కాన్సన్ట్రేట్ చేసి మిగతా అన్ని పై పైన చదివి వదిలేసాయండి. నెక్స్ట్ ఈడిపి ఆడిట్కి వచ్చేసరికి, అది చాలా మంది స్టూడెంట్స్ చాలా రకాలుగా ఈడిపి ఆడిట్ ఎలా చదవాలి ఎలా చదవాలని బాధపడుతూ ఉంటారు. ఎలా చదవాలి ఏం కాదు. సో ఫస్ట్ థింగ్, ఆ చాప్టర్ మొత్తం ఒకసారి చదివేస్తే మనకు ఐటీఎస్ఎం గుర్తొస్తుంది. నెక్స్ట్ ఎగ్జామ్ అదే కాబట్టి దానికి కూడా హెల్ప్ అవుతుంది. ఆర్ అది దీనికి హెల్ప్ అవుతుందో అది వేరే విషయం. ఫస్ట్ ఆ చాప్టర్ తీసుకొని, సార్ ఆ చాప్టర్లో మనకి కనిపించే టాపిక్స్ రెండే అండి. ఒకటి ఈడిపి ఎన్వైరన్మెంట్ అంటే ఏంటి, రెండోది ఈడిపి ఎన్వైరన్మెంట్ లో ఇంటర్నల్ కంట్రోల్స్ ఎలా ఉంటాయి, మూడోది అంటే ఇది దానికి రిలేటెడ్ క్వశ్చన్, ఈడిపి ఎన్వైరన్మెంట్ లో ఆడిట్ చేసేటప్పుడు ఆడిటర్ ఎలా ప్లాన్ చేసుకోవాలి. ఈ మూడు క్వశ్చన్స్ చదువు వదిలేసాయండి, మిగతా అదంతా ఒకసారి పై పైన చదవండి. సో దిస్ ఈస్ రిగార్డింగ్ సిఏఎస్ ఆడిట్ ఆర్ ఈడిపి ఆడిట్. సో ఇక్కడ వరకు చదివిన తర్వాత మనకు కాన్ఫిడెన్స్ వస్తుందండి, మనం 70% ఆఫ్ ది సిలబస్ కవర్ చేసాం సార్, ఇంకేముంది సార్, ఇంకా 30% ఇది స్పెషల్ ఆడిట్ అండి. స్పెషల్ ఆడిట్ నా రన్నింగ్ నోట్స్ తీసుకొని ఆ చార్ట్స్ ఉంటాయండి, ఒక్కొక్క క్వశ్చన్ కి ఒక్కొక్క సింపుల్ చార్ట్ ఉంటుంది, ఆ చార్ట్ చదువుకుని వెళ్ళిపోండి. ఒకసారి మెటీరియల్ ఫాస్ట్ గా చదివేసేసి ఎంత అంటే ఒక హాఫ్ అన్ అవర్ మెటీరియల్ మొత్తం ఒకసారి పెన్ తీసుకొని అలా లైన్ మీద మూవ్ అవుతూ వెళ్ళిపోయి ఆ చార్ట్స్ చూసుకుని వెళ్ళిపోండి, ఆ చదవండి చాలు. సో ఆల్రెడీ స్పెషల్ ఆడిట్ మెటీరియల్ చదువుంటే ఇంకా ప్రాబ్లమే లేదు. లేదు సార్ నేను అసలు స్పెషల్ ఆడిట్ సరిగ్గా చదవలేదంటే నా రన్నింగ్ నోట్స్ లో సింపుల్ సింపుల్ చార్ట్స్ ఉంటాయండి ఒక్కొక్క దానికి, ఆ చార్ట్స్ చదివేసేసి ఈ పర్టికులర్ మెటీరియల్ చూసుకొని పెన్ మూవ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఆ చార్ట్స్ చదివిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది, ఓకే ఇలా రాయాలని రాసేయగలరు, అది స్పెషల్ ఆడిట్ అండి. ఇక దాని తర్వాత మనకు కనిపించే టాపిక్స్, కోచింగ్ వెరిఫికేషన్ మనం చాప్టర్స్ లో కవర్ చేసిన స్టాండర్డ్స్ కాకుండా వేరే స్టాండర్డ్స్ అండి. సో ఫస్ట్ కోచింగ్ వెరిఫికేషన్ లాస్ట్ లో పెడతాం, స్టాండర్డ్స్ కొద్దాం. స్టాండర్డ్స్ కూడా అన్ని వద్దు, 500 సిరీస్ తీసుకుని, ఎస్ఏ 500 ఆల్రెడీ కవర్ అయింది, ఎస్ఏ 530 ఆల్రెడీ కవర్ అయింది, ఎస్ఏ 520 ఆల్రెడీ చాప్టర్స్ లో కవర్ అయింది, ఇవి కాకుండా రిమైనింగ్ ఏమున్నాయో అవి చదివేసేయండి 500 సిరీస్. తర్వాత ఎస్ఏ 250, 260, 265 ఈ మూడు చదవండి. అండ్ ఎస్ఏ 700 సిరీస్ ఆల్రెడీ కంపెనీ ఆడిట్ లో కవర్ అవుతుందండి. ఆడిట్ రిపోర్ట్ ఫార్మాట్ ఏంటి, ఆడిట్ రిపోర్ట్ టైప్స్ ఆఫ్ ఒపీనియన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎస్ఏ 705 అది కంపల్సరీ చూసుకోండి, టైప్స్ ఆఫ్ ఒపీనియన్స్. ఎస్ఏ 701 అని కొత్తగా వచ్చింది, సో మేము ఆల్రెడీ క్లాసులు చెప్పాం, అది కూడా ఒకసారి చూసుకోండి. ఇంకంతే వదిలేసేయండి. సెలెక్టెడ్ స్టాండర్డ్స్, ఆ సెలెక్టెడ్ స్టాండర్డ్స్ అది వదిలేసేయండి, రిమైనింగ్ ఏమైనా టైం ఉంటే లాస్ట్ లో చూసుకుందాం. నేను ఇప్పుడు ఏం చెప్పాను, స్టాండర్డ్స్ లో ఎస్ఏ 500 సిరీస్ మొత్తం కవర్ చేయాలి, 250, 260, 265 చదవాలి, అండ్ 700 సిరీస్ ఆల్రెడీ కంపెనీ ఆడిట్ లో క్వశ్చన్ ఫామ్ లో చదువుతాము, దాన్ని మళ్ళీ చెప్పాను అంటే 700, 701, 705. సార్ రిమైనింగ్ స్టాండర్డ్స్ చదవద్దా, మీరు ఆల్రెడీ చదువుంటే పర్లేదు, ఇప్పుడు ఎగ్జామ్ ముందు మాత్రం టైం ఉంటే చదవండి, కోచింగ్ వెరిఫికేషన్ వెళ్ళిపోండి లాస్ట్ లో. సార్ ఏం లేదు, సింపుల్ కోచింగ్ వెరిఫికేషన్ లో ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి, ఎంటీపీ ఆర్టీపీ తీసుకోండి, కోచింగ్ వెరిఫికేషన్ మీద ఏ క్వశ్చన్స్ అడిగాడో అవి పిక్ చేయండి, ఆ క్వశ్చన్స్ చదవండి, మిగతా వదిలేసేయండి. ఏం ఎంటీపీ ఏం ఆర్టీపీ సార్ అంటే, లాస్ట్ 3 attempts ఎంటీపీ, లాస్ట్ 3 attempts ఆర్టీపీ తీసుకున్నామా, వాటిలో కోచింగ్ వెరిఫికేషన్ మీద ఏ క్వశ్చన్స్ అడిగావో చూసామా, అవి బుక్ లో చూసి చదివామా ఆన్సర్ వదిలేసామా అన్నట్టు ఉన్నాను. ఎందుకంటే అది ఆల్రెడీ చదువుంటే ఓకే, ఆ టాపిక్ మీకు అర్థమైపోయి ఉంటుంది, ఇది లాస్ట్ అండ్ దట్ ఎగ్జాక్ట్ ఆన్సర్ రాయిస్తే పర్లేదు, రాయలేకపోతే వాడు వేసే మార్క్స్ కూడా హాఫే. సో ఇది పేపర్ ప్యాటర్న్ ఏంటి, అది ఎలా ఉంటుంది, ఆల్రెడీ నేను మీకు ముందే క్లాస్లోనే చెప్పుకుంటాను, అది మీకు తెలిసే ఉంటుంది. సో ఫస్ట్ ఏ క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి ఏంటి అనేది ఎవరి ఇండివిజువల్ డెసిషన్ వాళ్ళదండి. నన్ను అడిగితే ఫస్ట్ క్వశ్చన్ నేను ఏది అటెంప్ట్ చేస్తాను సార్ అంటే నాకు బాగా వచ్చింది, సింపుల్ ఆన్సర్. నాకు ఏది బాగా వస్తుంది ఆడిటింగ్ లో అంటే కంపెనీ ఆడిట్ మీద ఉన్న క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే అవి, లేకపోతే స్పెషల్ ఆడిట్ మీద ఉన్న క్వశ్చన్స్ ఉంటే అవి, నేను ఆల్రెడీ ఫస్ట్ 4 chapters బాగా చదువుతాను కాబట్టి వాటి మీద ఉన్న క్వశ్చన్స్ అవి ఎక్కడ కనిపిస్తాయి సార్ అంటే 4, 5, 6 ఈ క్వశ్చన్స్ లో అవి కనిపిస్తాయి కాబట్టి అది ఫస్ట్ పిక్ చేస్తాను ఈ మూడిట్లో ఏదో ఒకటి. సో థర్డ్ క్వశ్చన్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ పర్టికులర్ కోచింగ్ వెరిఫికేషన్ కాబట్టి అది పక్కన పెట్టేస్తాను. నేను రిగార్డింగ్ ఐపీసీ గురించి మాట్లాడుతున్నాను. సో సెవెంత్ క్వశ్చన్ ఉంటుంది, అది నేను ఈజీగా ఉంటే పిక్ చేసి రాస్తాను దాని తర్వాత, లేదా మనం ట్రూ ఆర్ ఫాల్స్ రాసేసి లాస్ట్ లో ఫస్ట్ క్వశ్చన్ రాస్తాను, ఇలా ఫినిష్ చేస్తాను.
భయపడాల్సిన అవసరమే లేదు. మనం ఎంతో కొంత చదువుకుంటాం, అండ్ అసలు చదవకుండా అయితే లేము, అసలు చదవకుండా ఉంటే అసలు భయపడం, అది వేరే విషయం. ఎంతో కొంత చదువుకుంటాం, మన ఒక్కటే టార్గెట్ మనం ఏదైతే చదివామో దానికంటే ఎక్కువ రాయాలి. ఎక్కువ రాయాలంటే ఏది పడితే అది రాయటం కాదు. సో చదివిన దాన్ని ఈ ఒక్క రోజులో బాగా రిలైజ్ చేసి ఎన్హాన్స్ చేసి మన పర్ఫార్మెన్స్ ని ఎన్హాన్స్ చేయడం అండి ఈ ఒక్క రోజులో. అంటే మనం ఒక స్టెప్ ఉంటే ఇంకొక టూ స్టెప్స్ ఎక్కువగా మనం, అంటే ఎగ్జామ్ రాయటం అంటే ఏంటి, మనం ప్రజెంట్ చేసుకోవడం. సో ఆ ప్రజెంటేషన్ అనేది కొద్దిగా ఎక్కువ చేయాలి, దానికి ఒక్క రోజు ఛాన్స్ అండి. అండ్ టూ ఫోకస్ ఒక్క రోజు ఫోకస్ చేయండి, ఎందుకంటే ఒక్క రోజు గురించి అంత ఎక్కువ మాట్లాడుతున్నారంటే ఇప్పటి వరకు మనం ఈ 6 మంత్స్ ప్రిపేర్ అయ్యింది, అండ్ ఒక్క రోజులో రివైజ్ చేసి అలా బ్రెయిన్ లో పెట్టుకుని వెళ్ళి మన పర్ఫార్మెన్స్ అలా వాడికి కనిపించాలి. కనిపించాలి అంటే ఒక్క రోజు మనం లైట్ తీసుకుంటే కుదరదు. ఆ ఒక్క రోజు లైట్ తీసుకుంటే 6 మంత్స్ చదివినంత వేస్ట్ అయిపోతుంది, వేస్ట్ అయిపోయి పోదు, రాస్తామంత. బట్ ఒక్క రోజు దాన్ని ఎన్హాన్స్ చేస్తున్నాం కదా మనం. ఎన్హాన్స్మెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆ ఎన్హాన్స్మెంట్ వాల్యూ ఎంత సార్ అంటే 10 to 20 marks అండి. ఎన్హాన్స్ చేయకపోతే ఆ 10 to 20 marks మీకు లూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. మనం ఏమి ఎక్స్ట్రాడినరీ క్లవర్స్ కాదు కాబట్టి, అండ్ నేను ఎక్స్ట్రాడినరీ క్లవర్స్ దీనికి అబ్జెక్ట్ మీన్ దీనికి నువ్వు చెప్పిన తప్పు అనొచ్చు, ఎందుకంటే నేను 6 మంత్స్ చదివి ఎగ్జామ్ ముందు ఏం చదవకుండా వెళ్ళి కూడా రాసి ఎన్హాన్స్ చేయగలను, వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు. సో ఎగ్జామ్ బాగా రాయండి, టెన్షన్ పెట్టుకోవద్దు, అన్ని బాగా జరుగుతాయి అండ్ మార్క్స్ కూడా బాగానే వస్తాయి. ఓకే, ఆల్ ది బెస్ట్, బై.